హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేపాల మహారాజా ఒక్క గాను ఒక్క బిడ్డ, నా బిడ్డకు మీరు మగ బిడ్డ గాని తండ్రి కాబట్టి కట్నాలు అడుగు అన్న మాట వలుకుతున్న వారయ్యా. నాకు 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు, ఒక్క గాను ఒక్క కొడుకు నా కొడుకు ఇంద్రసేన మహారాజు. రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, అండి బంగారం, సేన సిబ్బంది మంది, మర్బలం నాకున్నదయ్యా. నాకు కట్నాలు కానికలు వద్దు, నీ బిడ్డే మాకు ముఖ్యమయ్యా. నేపాల మహారాజా ఇల్లే ముఖ్యమయ్యా. నాకు ఒక్కరే కొడుకు యావదాస్తే నాకున్నది, నాకు కట్టవద్దని ఆ యొక్క మార్తాండ మహారాజనంగా నేపాల మహారాజు ఏమంటున్నాడు? ఓ బావయ్యా, నువ్వు అడగవు కావచ్చు గాని రేపు పెళ్ళై నా బిడ్డ నీ ఇంటికి వచ్చినాక వాడకట్టోళ్ళు అమ్మలక్కలు ఏమంటారు? ఏమి తెచ్చినో బిడ్డ, ఏం కట్టం తెచ్చినో బిడ్డ అని ఎత్తు పొడుపు మాటలు అంటారు. నా బిడ్డకు ఆ నింద రావద్దు, నా బిడ్డకు ఆ బాధ రావద్దు. నాకు ఒక్కదే బిడ్డ, ఒక్కడే కొడుకు. నా కొడుకు బల్లాన మహారాజు లగ్గమయ్య అత్త గారింటి కాడు ఉన్నాడు, వానికి సగము, నా బిడ్డకు సగము. అర్ధరాజ్యం ఇస్తా, 5 దక్కల్లో బంగారం ఇస్తా, 5 దక్కల్లో ఎండిస్తా, 100,000 రూపాయల కట్నం ఇస్తానయ్యా. ఓ బావ గారు, అర్ధరాజ్యం, 5 దక్కల్లో బంగారం, 5 దక్కల్లో ఎండి, 100,000 రూపాయల కట్నం ఇస్తా. మనిషన్న తరువుకు మనువుకు నిత్యం లేదు, మాట్లాడుకుంటూ ప్రాణం పోయేలాగా తెలుతలేదు. నా కొడుకు వచ్చినాక లగ్గము. ఒకవేళ నేను ఉన్నా లేకున్నా నా కొడుకు పోయి కాగితం చూపెట్టు, నేను ఇట్లా ఇవన్నీ రాసి అర్ధరాజ్యం, 5 దక్కల బంగారం, 5 దక్కలండి, 100,000 రూపాయల కట్టము, ఇవో నేపాల మహారాజు దస్తూరి అని రాసిన, నేనున్నా లేకున్నా ఈ కాగితం పట్టుకొని వచ్చి నా కొడుకుకిస్తే నా కొడుకు బల్లాన మహారాజు లగ్గం చేస్తాడయ్యా. ఓ బావ గారు, పిలగాను నీకి తువాల కప్పిండు, బొట్టు పెట్టిండు నేపాల రాజు. ఎన్నో కొన్ని పైసలు అల్లుడి చేతుల బావ చేతులు పోసిండు. ఆ పిల్లకు రవికల పెట్టిండ్రు, పోకలు ఖర్జూర పనులు పెట్టి పూలు పనులు పెట్టిండ్రు. ఆ పిల్లడు వాళ్ళ పిల్లని చేసుకున్నారు, పిల్లగాన్ని వాళ్ళ పిల్లగాన్ని చేసుకుని మీ కొడుకు వచ్చినాక చెప్పంపు అని మార్తాండ నగరం మహారాజు మహేంద్ర నగరం వెళ్ళిపోతున్నారు. ఇక వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని. బల్లాన మహారాజు 16 రోజుల పండుగ అయింది అత్తవారింటి కాడ, ఈయన రాజ్యం వెళ్ళిపోతున్నా అని భార్య భాగవతుని తోలుకొని గుర్రం మీద కూర్చుండ పెట్టుకొని నేపాల పట్టమత్తున్నాడు బల్లాన రాజు. ఎట్లా వస్తున్నాడు? వచ్చచ్చ కొత్త సడుగు, కొత్త ఈ సడుగులోన కంకార కంకార కంకారమయ్య చిన్నారి పోలి కంకారమైన అన్యాయం అయ్యా, ఓ కపల పిల్లగా, అన్యాయం అయ్యా, ఓ
అక్కడ చూసిండునే బాల మారాదు నా కొడుకు కోడలు వస్తున్నదాని 9 మంది ముత్తైదతోని మంగళహారతిలు ఇవ్వన్నాడు మంగళహారతిని ముట్టించుకొని కొడుకులు కోడల్ని ఎదుర్కొని లోగిల్లు నింపుకొమ్మన్నాడు నేపాల రాజు అమ్మవారు సుందరవతి కొడుకును సుందరదేవి కొడుకును కోడల్ని ఎదుర్కొని ఆగు లోగిల్లల్లోకి ఎప్పుడు తీసుకొని వచ్చాను ఆ పిల్లగాడు బల్లాడు మార్లాడు వచ్చి తల్లికి దండం పెడుతున్నాడు తండ్రికి దండం పెడుతున్నాడు బల్లాడు రాదు ఆగు లోగిల్లు నింపుకున్నారు కొడుకును కోడల్ని ఆ రోజు 16 రోజుల పండుగ చేసిండ్రు 16 రోజుల్లో పండుగ చేసి కొడుకును కోడల్ని ఏకం చేసి ఏడంత్రాల మేడెక్కిస్తున్నారు ఓ పెద్దలారా మేడ వీధ బల్లాను మారాదు భాగ్యవతి ఉన్నారు ఆ రోజు ప్రేమ చెందుతున్నారు నా కొడుకు ఇయ్యాలనే ఇంటికి వచ్చే చెల్లెకు సంబంధం వచ్చిందని ఎందుకు రాలే రేపు పొద్దుగాల చెప్తారనుకున్నాడు ఇక ఆ రోజు భార్యతో ప్రేమ చెందిండు తెల్లవారు బాయే మళ్ళో నాడాయే మూడొత్తులాయే 5 రోజులు అయినాక కొడుకు బేటి కత్తున్నాడు నేపాల రాజు ఎప్పుడు
తోడ ఉట్టే చెల్లకు సంబంధం వెళ్ళి సంబంధం వచ్చింది కొడక ఈడికి దగ్గర బార 12 ఆవిడ దూరము మహేంద్ర నగరము ఆ రాజ్యవేలే మార్తాండ రాజు అతని భార్య మహాలక్ష్మి వాళ్ళ కొడుకు ఇంద్రసేన మహారాజు చెల్లెను చూసి పిలగాడు మెచ్చిండు పిలగాన్ని చూసి చెల్ల మెచ్చింది అర్ధరాజ్యం ఇత్తనన్న ఐదక్కల్ల బంగారు ఐదక్కల్ల ఎండి లక్ష రూపాయల కర్తం ఇత్తనన్న నా కొడుకు వచ్చినాక పెళ్లి సంబంధం అన్న కొడుకు వచ్చినాకనే లగ్నం అన్న కొడుక చెల్లెకు సంబంధం వచ్చింది చెల్లెకు పెళ్లి అయ్యాలరా నా కొడుకు బల్లానా ఎంత మంచి శుభవార్త చెప్పినవే బాబు బాబు నాకు ఆనందం అనిపించనే ఓ బాబు నాకు ఓ బాబు ఎంత మంచి శుభవార్త చెప్పినవే నాకు ఆనందం అనిపిస్తున్నది బాబు చెల్లె నాకొక్కది నేనొక్కనే అన్నగాన్ని నాకొక్కదే చెల్లె 12 ఏళ్ళున్నాయినాక పుట్టింది చెల్లె పెళ్లి ప్రపంచం లోపల ఏ అన్నగాడు చేయని పెళ్లి చెల్లెకు నేను చేస్తా బాబు పల్లాన మహారాజు చెల్లె పెళ్లి ఎట్లా చేసిండే ఎట్లా చేసిండారు లోకం చెప్పాలే కాని ఒక్క మాట ఇన్ని రోజులు నేనొక్కనే నాకు లగ్నమైంది నా భార్య ఉండాలి ఓ బాబు నేను ఒక్కడిని కాబట్టి నిన్ను అడగలేదు ఎల్ల ఇతరమైనవు నేను ఓ ఇంటున్నాయన కాబట్టి బాబు నేను ఇంటున్నాయన కాబట్టి ఒక్క మాట అడుగుతున్నా నువ్వెక్కిన కచ్చీరు నాగప్పయ్యప్పు నువ్వెత్తిన కిరీటం నానెత్తికి పెట్టు నువ్వేలిన రాజ్యం నాగప్పగించు బాబు నీ పేరు మీద ఉన్న యావత్ ఆస్తి నా పేరు మీద రాయి చెల్లె పెళ్లి ఆడంబరంగా ఎత్తరే ఓ బాబు నేను నీ పేరు మీద ఉన్న యావత్ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయి నువ్వు కూసున్నా కుర్చీల నన్ను కూర్చుండబెట్టి రాజరీకము నాకు అప్పయప్పు పట్టాభిషేకము నాకు అట్టు ప్రపంచములయ్య అన్నగాడు చేయని పెళ్లి మన చెల్లె హైదరాబాద్కి నేను చేస్తానే ఓ బాబు నేను కొడుకుడు బల్లాన మహారాజు అన్న మాటలు విన్నడే నా కొడుకు బల్లాన రాజు అయ్యే అన్నగాడు అయ్యే లెక్కము నేను చేస్తానన్న మాట నువ్వు వలికి నావున కొడుక నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు కొడుక నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు కొడుక నువ్వు దేశం వెళ్తానన్నావు కాబట్టి
لا تقلق.
లక్ష రూపాయల కట్టం ఇస్తారా సావురు లుచ్చన కొడుక మరి నా కొడుకు లేడు నా కొడుకు పెళ్ళై అత్తవారింటి కాడ ఉన్నాడు నా కొడుకు లేకుంటే సంబంధం ఒప్పుకుంటే వాడు వచ్చినాక భావన ఒప్పుకుంటాడో ఒప్పుకోడు అంటే నీ చేతుల రాజ్యం ఉండాలని నీ చేతుల దేశం ఉండాలని కొడుకు అనేటోడు చూస్తేందు చూడకుంటేంది నా అల్లుణ్ణి మరి భావన నా కొడుకు చూడన్నాడు అనుకున్నావురా పోషింది నా కొడుక అనుకున్నావురా అంటే పెళ్ళైనాక చూడన్నాడు నేను భావను ఇంత కేర్లే సారా అంటే కొడుక నువ్వు లచ్చ వచ్చిందయ్యా తెలంగాణ శకుంతల ఇగో ఈమె తీరు కారణం నేనేమన్నా మొత్తం కారణం ఇగో ఈ తొరసారే బాబును కొడతారా 60 ఏళ్లకు కళ్ళ కావురం వచ్చి మదాన మత్తి వెర్రిగి కావురం వచ్చిన పోడి తీరు కెక్కెక్కెక్కె అని కేరి శివ శివ నాకు బిడ్డ కావన్నది నేను 12 ఏళ్ళు ఉన్నాయినాక గప్పుడు పోయి దేవుని గుళ్ళ పూజ కట్టి చెల్లెని తెచ్చి చెల్లెను కాని కావురం వచ్చి దొంగ ముండ 60 ఏళ్ళ కావాలి 60 ఏళ్ళకు నీకు కావురం వచ్చింది ఏం దంపతులరా మీరు ఆదర్శ దంపతులరా మీరు తల్లిని కొట్టద్దురా జన్మనిచ్చిన తల్లి కాదురా తల్లికి పోగులు పెడతా లంచ కొడుక నా కొడుకు లేడు నా కొడుకు లేకముందు నేను బిడ్డకు సమంత ఒప్పుకుంటే కొడుకు వచ్చినంత మమ్మల్ని అంటాడని నీకు నిలవదు ముండా ఓ ముండా నీకు నిలవదు వచ్చి కన్నా అవే 60 ఏళ్ళ కాడు వెళ్ళరు నీ ఇల్లు కట్టుకుంటే కూరాడు పెట్టేది ఆడిబిడ్డ కావాలని కన్నగని నా కన్న కావురం వచ్చి మదారం వచ్చి కదలేదు నేను కొత్త ఇల్లు కట్టుకుంటాను కూరాడు పెట్టకపోతే నేను ఇళ్ళకు రానాను ఇక అక్కడ ఉంటాను నా అత్తతోటి పెట్టించుకుంటాను కూరాడు మా అత్తతోటి పెట్టించుకుంటాను కూరాడు తోడబుట్టోళ్ళు అక్కడ చెల్లెల్లో ఉంటే కొత్తి కట్టుకుంటే కూరాడు పెట్టే అన్నదమ్ములు అనేటోళ్ళు సీరలో రైతులు కట్టాలు పెట్టి కాలు మొక్కుతారు మరి అత్త పెడతా అంటారు అత్త కాలు మొక్కుతా అత్త అంటే ఎవరనుకుంటున్నావురా ఎవరు అత్త దేవతరా అత్త దేవతరా అత్త తుల బంగారం వస్తుందంటే అత్త కాలైన మొక్కుతారు అత్త మంచుకుంటారు మా మామ మంచుకుంటారురా అత్త మామ మంచుకుంటారా ఇల్లు కావుకుంటారు టోకిలికే బచ్చా అయ్యా వాళ్ళు లావట్టేస్తేయ్యా రేగు తెట్లుంటే రేగు వండ్లు ఆడిబిడ్డలకి పండుగ మొన్న సంక్రాంతి పండుగకు సంక్రాంతి వచ్చిందంటే బత్తడు బత్తడు అప్పాలు చేసి 2